గుంటూరు కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. దసరా ముగింపు ఉత్సవాలు గుంటూరు జిల్లాలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మనం ప్రస్తుతం ఇప్పుడు కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఎంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా మనం చూడవచ్చు రథం మరి కొద్దిసేపట్లోనే కదలడానికి పూర్తిగా కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. మొత్తంగా రథానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ యొక్క ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి లక్షల్లో భక్తులంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడ పాల్గొంటారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఆలయ సిబ్బంది మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పోయినసారితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తామన్నాడు, ఈ ఊరేగింపు ఉత్సవం ఏ విధంగా ప్రారంభమవుతుంది? మొదటగా 96వ దేవి నవరాత్రులకు చేయించున్న భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ 96వ దసరా మా గుడికి, మా కమిటీ తరఫున 13 దసరా 21వ తారీఖు ఈ మంత్ ప్రారంభమైనవి. ఈరోజు విశ్వరూప దర్శనంతో భారీ ఊరేగింపుతో ముగించున్నవి. ఒక 5 నిమిషాల్లో ఉత్సవమూర్తిని ఊరేగింపు రథంపై తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ 10 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకారం జరిగినది. ఈ బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రమైన విశేషమైన సరస్వతి సరస్వతీదేవి అలంకారం జరిగినది. ప్రతి 7 రోజుకి 10-30 నుంచి 30,000 మంది అమ్మవారిని దర్శించుకుంటారు. అలానే లాస్ట్ రోజు దాదాపు 5 నుంచి 6 రాష్ట్రాల నుంచి 700 నుంచి 800 మంది కళాకారులు వారి యొక్క విశేషమైన ప్రదర్శన చేసి అమ్మవారి ఊరేగింపును ప్రత్యేకం చేశారు. ఇవాళ విజయవాడ అమ్మవారి తెప్పోత్సవం తర్వాత రాష్ట్రంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆరాధన గుంటూరు వారితే చక్కగా జరుగుతున్నాయని చెప్పి ఇవాళ రాష్ట్రమంతటికి ఒక మంచి పేరు తెచ్చుకున్నాము. ఈ 7 కూడా దాదాపు ఒక 800 మంది కళాకారులు కేరళ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చారు. ఊరేగింపుకి రమారమి లక్షలనుంచి 2 లక్షల మంది దాకా భక్తులు హాజరవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అర్బన్ ఎస్పీ విజయరావు గారికి, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మద్దలగిరి గారికి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా గారికి, మాజీ ఎమ్మెల్సీ ఎల్వీఆర్ క్లబ్ ప్రెసిడెంట్ రాయపాటి శ్రీనివాస్ గారికి, మాజీ మంత్రివర్యులు మరియు ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యప్రసాద్ గారికి అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాము. భక్తులందరూ కూడా మాకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు సహకరించాలని కోరుతున్నాము. మళ్ళీ చూడొచ్చు, ఒక పక్క అమ్మవారు కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తంగా అక్కడికి పోయే ప్రయత్నం చేద్దాము. మొత్తంగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి మొత్తంగా ఈ యొక్క ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ప్రత్యక్షంగా కూడా అమ్మవారిని ఎక్కిస్తున్నటువంటి ఆలయ సిబ్బంది ఎక్కిస్తున్నటువంటి రథం ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మొత్తంగా అమ్మవారు అంగరంగ వైభవంగా తయారై అమ్మవారు ముస్తాబై యొక్క ఊరేగింపుకు సంసిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి మొత్తం కూడా మనకి వివరించడానికి ఈరోజు జరిగే ఉత్సవాలను మీరు ఒకసారి వివరించండి. ఈరోజున అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. అమ్మవారి దేవస్థానం తరఫు నుంచి భారీ ఎత్తున నగరోత్సవం భారతదేశంలోనే గుంటూరు ఆరగ్రహంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని సేవించుకుని అమ్మవారి కృపకు పాత్రలు వస్తున్నారు. విశేషమైన రాజకీయ నాయకులు మరియు పెద్దలు గౌరవ అందరూ మాజీ మంత్రి వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. వారు అభివృద్ధి చెందుతున్నారని చెప్పడం సంతోషిస్తున్నాము. అమ్మవారు ప్రతి సంవత్సరం కొత్త అలంకారంలో కొత్త ఊరేగింపులు వస్తున్నారు. ఓ రోజు హంసవాహనం, ఓ రోజు బంగారు రథం, ఇట్లా రకరకాలైన ఈసారి ట్రెడిషనల్గా 30 సంవత్సరాల క్రితం మన సనాతన సాంప్రదాయాన్ని గుర్తించే విధంగా మరియు కేదార్లో బదిలీలో ఉన్న ఆకారాన్ని పొందినట్టు మన సంస్కృతిని గుర్తించే విధంగా ఈ కొత్తగా అలంకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అలంకారాన్ని భక్తులందరూ చూసి ధరించవలసిందిగా మరీ ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఈ యొక్క రథోత్సవానికి వచ్చినటువంటి పబ్లిక్ను కూడా చూసే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా అమ్మవారు మరి కొద్దిసేపట్లోనే కదులుతున్న నేపథ్యంలో వెళ్ళే నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాలను కూడా మనం
ప్రత్యక్షంగా కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా కూడా ఏదైతే అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ యొక్క రథోత్సవం కూడా మొత్తం పూర్తిగా కూడా మరి కొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి దృశ్యాల్ని మన కెమెరామెన్ చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మవారు కొట్టొచ్చినట్టుగా అమ్మవారి రూపం మనకి దర్శనమిస్తుంది. అమ్మవారు ప్రతిసారి కూడా ఈ విధంగానే దర్శనమిస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా అమ్మవారి దర్శనాన్ని మనం ప్రత్యక్షంగా చూడడానికి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ భక్తులతో రద్దీగా ఉంది. పూర్తిగా కూడా భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. అమ్మవారు ప్రత్యక్షంగా కూడా అందరికీ దర్శనమిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా అమ్మవారిని మనం కళ్ళారా చూడొచ్చు. అమ్మవారిని మొత్తం కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా దానికి సంబంధించి పూర్తి అలంకరణ కూడా పూర్తి చేశారు. దానికి రథోత్సవానికి సంబంధించి పూర్తిగా కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క రథోత్సవం స్టార్ట్ కావడానికి పూర్తి సన్నాహాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. మొత్తంగా అమ్మవారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఈ రథోత్సవ కార్యక్రమానికి పూర్తిగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మనం ప్రత్యక్షంగా కూడా చూసే ప్రయత్నం చేద్దాము. చూసుకోవచ్చు భక్తులు కూడా ఇప్పటికే అందరూ కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మొత్తంగా గుడి ఆలయ ప్రాంగణాన్ని కూడా మొత్తం కూడా చూడొచ్చు. ఇప్పటికే భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ గుడి ఆలయ సిబ్బంది కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అతిరథ మహారథులంతా కూడా ఈ ఆలయానికి చేరుకొని ఈ యొక్క ఈ ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో కార్యక్రమం చేయడానికి పూర్తిగా కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా అమ్మవారిని అలంకరణ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని చెప్పేసి ఆలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి భక్తులంతా ఇక్కడ చేరుకొని ఈ రథోత్సవ కార్యక్రమానికి ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇప్పటికే ఆలయ సిబ్బంది ప్రత్యక్షంగా కూడా మనకి ఈ యొక్క దీన్ని వివరించిన ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కెమెరామ్యాన్ ఇక్కడ జరిగే దృశ్యాలు కూడా మనకి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ కొంతమందిని మొత్తంగా భక్తుల్ని యొక్క అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కావడానికి సంసిద్ధం అవుతుంది. అయితే మొదటగా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లు సంసిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆలయ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని దృశ్యాలు కూడా చూపెట్టే ప్రయత్నం మన కెమెరామెన్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే దృశ్యాలు ఉన్నాయో దృశ్యాలని మనం ప్రత్యక్షంగా కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ యొక్క ఈ నవరాత్రి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నవరాత్రులు కూడా 9 రాత్రులు లలిత పారాయణం చేసుకుంటూ అమ్మవారిని ఎంతో స్మరిస్తారు. స్మరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆ తదుపరి ఈ 9వ రోజు దసరా ఉత్సవం నాడు ఈ యొక్క అమ్మవారికి సంబంధించి ప్రతిరోజు ప్రతి ఒక్క రూపంలో అలంకరణ చేసిన తర్వాత చివరి రోజు ఈ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తూ గుంటూరు వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని జరిపే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అన్ని దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆలయానికి సంబంధించి మొత్తంగా భక్తులు వెళ్తున్నటువంటి ప్రత్యక్ష దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఆలయంలో దానికి సంబంధించి భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఉన్నారు. దర్శనం చేసుకున్న మరుక్షణమే ఈ యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది. రథోత్సవం అధిరథ మహారథుల చేత ఈ యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత వాళ్ళంతా కూడా ఈ యొక్క రథోత్సవానికి సంబంధించి ఇక్కడ నుంచి ఈ రథోత్సవాన్ని ఒక ప్రముఖులు ప్రారంభిస్తారు. ప్రముఖులు ప్రారంభించిన అనంతరం ఇక్కడ నుంచి ఒక ఊరేగింపుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆ తదుపరి ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిమని గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి హిమని దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత జిన్నా టవర్ సెంటర్, ఆ తర్వాత నాస్ సెంటర్, ఈ విధంగా రకరకాలుగా గుంటూరులో ఉన్నటువంటి కోడళ్ళన్నీ కూడా చూసుకుంటూ ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అన్నీ కూడా మనం ప్రత్యేకంగా దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయో అమ్మవారి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నవరాత్రులు ముగిసిన తర్వాత ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు
ఈ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఎంతో ఘనంగా చేస్తారు. దీనికి సంబంధించి అందరూ కూడా భక్తులంతా కూడా ఇక్కడికి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కన్యకా పరమేశ్వర స్వామి కన్యకా పరమేశ్వర అమ్మవారికి భక్తులు ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ చేరుకున్న తర్వాత దర్శనం చేసుకున్న అనవంతరం ఇక్కడ నుంచి రథోత్సవం బయలుదేరుతుంది. రథోత్సవం బయలుదేరిన తర్వాత ఊరేగింపుగా అన్ని ఒక రకరకాల ఏదైతే కల్చరల్ కార్యక్రమాలు ఉన్నాయో కల్చరల్ కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఊరేగింపుగా కూడల వారీగా వెళ్తూ ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నా ఆలయం నుంచి ప్రారంభమయ్యి కూడా తదుపరి ముందుకెళ్తుంది. ముందుకెళ్ళిన తర్వాత హిమని దగ్గర నుంచి నాస్ సెంటర్ జనార్దన్ ఈ రకంగా ముందుకు వెళ్తూ ఊరేగింపుగా ముందుకెళ్తుంది. ముందుకు ఈ యొక్క ఎక్కడైతే ఇక్కడ స్టార్ట్ అవుతారో ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సెంటర్కి భక్తులు అంగరంగ వైభవంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఏది ఇది ఒక జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి కెమెరా పర్సన్ సంజయ్తో సాంబశివరావు 1990 గుంటూరు. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లర్ నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోన్ ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.